Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నీ తండ్రి పోయి కుప్పంలో గెలవమని రేపు పొద్దున నీ తండ్రి కథ పక్కన పెడితే మా నాయకుడు సవాల్ విసిరినట్లుగా చిత్తూరు జిల్లాలో ఎక్కడి నుంచో నువ్వు పోటీ చేయిపో. ఆయన పదే పదే చెప్పినాడు నీకు, చిత్తూరు జిల్లా డిఎన్ఏ నీలో ఉంటే, చిత్తూరు జిల్లా డిఎన్ఏ నీలో ఉంటే చిత్తూరు జిల్లాలో పోటీ చేయని. అర్థమైందో లేదో నీకు? అర్థమైందో లేదు మొద్దుగురు కదా, ఎవరినన్నా అడిగి తెలుసుకో దాని అర్థమేందో. పోయి ఎక్కడో చిత్తూరు జిల్లాలో పోటీ చేసి ఆయన చెప్పినట్లుగా చిత్తూరు జిల్లా డిఎన్ఏ నీది అని చెప్పి నిరూపించుకో. చేతకాని దద్దమ్మలాగా కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒంటి చేత్తో 151 ఎమ్మెల్యేలని 22 ఎంపీలని గెలుచుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి పైన అవాకులు చెవాకులు సభ్యత సంస్కారం మర్చి మాట్లాడుతూ ఉన్నాం. నీ స్థాయి ఎందుకు తెలుసుకో, నీ పక్కనున్న దొంగల ముట్ట స్థాయి ఎందుకు తెలుసుకో, సిద్ధారెడ్డి అంటే ఏందో కదిరిలో ఒకసారి అడిగి కనుక్కో. ఇంకొకసారి ఇట్లాంటి అవాకులు చెవాకులు పేలితే ఇప్పటికే 10 కదిరిలో నీ పార్టీకి అడ్రస్ కూడా గల్లంతు. రాబోయే 10 కాదు కదా, ఇంకో 30 కూడా రాసి పెట్టుకో. కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగురుతుంది అని చెప్పి నీకు తెలియజేస్తూ, నీ దొంగల మూట నీ దొంగ ఏం రాసిస్తే అది చదవడం కాదు, నీ దొంగ తన తాను చేసిన పనులు దొంగ పనులన్నీ ఒక కాగితంలో రాసిస్తే అందులో నా పేరు చదువుతున్నాను. అక్కడ చదువుకోవాల్సింది నీ దొంగల ముఠా నాయకుడు కందికుంట పేరది. ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి వస్తా ఉన్నామని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మళ్ళీ రకరకాల వాగ్దానాలు చేస్తా ఉన్నాం, దళితుల గురించి, మైనార్టీల గురించి, బీసీల గురించి, ఎస్టీల గురించి. నీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మరి నీ తండ్రి ఏం చేసినాడో ఒకసారి గుర్తు తెచ్చుకోమని నేను చెప్తా ఉన్నా. ముఖ్యంగా ఎస్సీల గురించి నీ తండ్రి మాట్లాడినటువంటి మాటలు, ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పి అన్న వ్యక్తి నీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా బీసీలు తోకలు కత్తిరిస్తాను అని చెప్పి చెప్పిన వ్యక్తి నీ తండ్రి. జడ్జీలుగా ఉండడానికి బీసీలకు పనికిరారు అని చెప్పి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి వ్యక్తి నీ తండ్రి చంద్రబాబు నాయుడు. మరి అదేవిధంగా ఎస్టీలు 5 అధికారంలో ఉండగా కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వనటువంటి చరిత్ర నీ తండ్రి చంద్రబాబు నాయుడు. ఇక మైనార్టీల గురించి మాట్లాడుతా ఉన్నావు నువ్వు, నీకు ఆ హక్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. 5 అధికారంలో ఉండగా ఏ రోజు కూడా కనీసం ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఒక మంత్రి పదవి కానీ ఎక్కడ రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేకుండా మరి అదే మైనార్టీలపైన దేశద్రోహం కేసులు పెట్టినటువంటి చరిత్ర నీ తండ్రి చంద్రబాబు నాయుడు.